మాట్లాడే ముందు ఒక నిజం చెప్పేస్తా. ఇబ్బంది ఏమైనా అయ్యిందని అడిగారు కదా, కొంచెం ఇబ్బంది అయింది. ప్రకాష్ రాజ్ మీద ఏవి చేశారు కదా, అది ప్రకాష్ రాజే ఉండాలి. మా ఎలక్షన్స్ ఎందుకు తెచ్చారు? మీ అభిమానం ప్రేమ అలాగే ఉండాలి. భగత్ సింగ్ నగర్ అనే సినిమా వేదికని మీరు కొత్త వాళ్ళు చేస్తున్న ఈ సంతోషాన్ని నేను దానికి వాడుకోకూడదు, నా పర్మిషన్ లేకుండా చేశారు. సో మీడియా వాళ్ళు తను ఎడిట్ చేయొచ్చు కదా, అదొక చిన్న ఇబ్బంది నాకు, నాకు కొంచెం కష్టం అవన్నీ. ఓకేనా, థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన ఈ ఈవినింగ్. నాకు ఫస్ట్ గురుగుల గురించి ఆ వీడియో చూడంగానే నాకెందుకో ఆనందమైంది, ఆయనకి ఇన్స్పిరేషను. కానీ ఈరోజు నేను మీ ముందన్నా అంటే వాళ్ళందరి డైరెక్షన్ లో యాక్ట్ చేసే భాగ్యం నాకు దొరికింది. నా ఈ 30 ఏళ్ల జీవితంలో నన్ను చెక్కి తిద్దిన వాళ్ళు, నాలో ఏముందో ప్రతిభ అని చూపించిన వాళ్ళే వాళ్ళు. సో ఐ ఫెల్ట్ వెరీ నాస్టాలజిక్ అబౌట్ ఇట్. అండ్ అది చూస్తూ ప్రతి ఒక్కరు చూస్తూ ఈయన ఒకరి ఇద్దరు ముగ్గురితో పనిచేయలేదు అష్టే, రాకేష్ ఓం ప్రకాష్ నుంచి అందరితోనూ పనిచేశానే అని లెక్క వేస్తూ వెళ్ళాను. థ్యాంక్ యూ ఫర్ దట్, మేకింగ్ మీ రిమైండ్ ఆఫ్ ఆల్ మై గురుస్ హూ హ్యాపెన్స్ టు బి యువర్ గురు. వండర్ఫుల్. క్రాంతి భగత్ సింగ్ నగర్ అనే ఒక సినిమా అని నాకు బ్యానర్జీ చెప్పగానే నాకు టైటిల్ నచ్చింది. ఎందుకంటే ఈ దేశమే భగత్ సింగ్ దేశం అవుతే ఎంత బాగుంటుందో అని అనుకునేవాడిని నేను. బికాస్ హీఈస్ ఎంత మంచి మాట చూడండి, నేను మనిషి కాబట్టి మనుషులు ఎక్కడున్నా మనుషులకి ఏమైనా నేను స్పందిస్తానంటాడు. ఆయన ఉండుంటే ఇంకెక్కడ ఉండేదో ఈ దేశం. ఎందుకంటే చెగోవర లాంటి మనిషి అయ్యేవాడు ఆయన. చెగోవర అనే మనిషి క్యూబాలో పోరాటం చేస్తూ ఆ పోరాటం గెలిచిన తర్వాత అరే ఖాళీగా ఉన్నానే, ప్రపంచంలో ఇంకెక్కడైనా పోరాటం జరుగుతుంది, నా అవసరం ఉంటే అక్కడికి వెళ్తానన్న మనిషి ఆయన. అది ఏదో ఒక ఇండియా భారతం పాకిస్తాను ఇంకో దేశం కాదు, మనిషి అన్న పుట్ట తర్వాత మనిషికి సాటి మనిషికి ఏదైనా అయితే స్పందించే ఒక వ్యక్తిత్వం. అలాంటి సినిమా తీస్తున్నారు అనగానే నాకు ఒక్కసారి పిలువు, నేను మాట్లాడతానన్నాను. ఇది చాలా ముఖ్యం ఈరోజు మనం సినిమా అనే పరిభాష ఎదుగుతున్న రోజుల్లో. ఎందుకంటే సినిమా ఊరికే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క సినిమా కూడా ఆ సినిమాని చేసే ఒక డైరెక్టర్న ఐడెంటిటీ అది. తను ఏదో చెప్పదలుచుకుంటున్నాడు, తన ఆలోచనలు తన ఐడియాలజీలు కరెక్టా రాంగా ఆ తర్వాత మనం భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. బట్ ఈరోజు మనం మలయాళం సినిమా చూస్తే, రీసెంట్గా వస్తున్న తెలుగు సినిమాలు చూస్తే, ఇండియన్ సినిమా చూస్తే, వరల్డ్ సినిమా చూస్తే, ఇంకెక్కడో ఒక చోటు మనిషి గురించి సమస్యల గురించి ఒక అవగాహనాన్ని ఒక కథ పెట్టుకుంటూ దానికి కావాల్సిన రొమాన్స్ యాక్షన్ను వాడాలి. కానీ నేను ఒక ఫైటరు, నేను ఒక లవ్వర్ అనే దానికి సినిమా తీసే టైంలు పోయాయి. అండ్ అలాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కూడా. ఇన్ఫ్యాక్ట్ నేను నిజం చెప్పానంటే యంగ్ యాక్టర్స్కి బ్రోచేవారు ఎవరురా ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు, లేదా మలయాళంలో వస్తున్న కొత్త సినిమాలు చూస్తున్నప్పుడు నేను లేను అనిపించట్లేదు. నాకు నాకన్నా బాగా చేస్తున్నారు వాళ్ళు. అంటే సమ్వేర్ మనం ఏదో ఒక కమర్షియల్ సినిమా యాక్షన్ సినిమాలతో వచ్చి స్టార్స్ అయిపోయిన తర్వాత ఇలాంటి చిన్న సినిమాలకి మనం యాక్ట్ చేస్తామంటే మేము బరువు అయిపోతున్నాం ఆ సినిమాకి. ఆ కొత్తదనం రావట్లేదు. ఇంతకు ముందు ఉన్నట్టు ఇలా అందంగా ఉండాలి, దృఢకాయం ఉండాలని కాదు, ఏ పాత్రకి ఎవరు సరిపోతారో దాన్ని అర్థయించుకుని యాక్ట్ చేస్తారో వాళ్లే ఇవాళ సూపర్ స్టార్స్ అవుతున్నారు. ఆ దృష్టిలో ఈ ఇద్దరు యంగ్స్టర్స్ ని చూస్తున్నాను, వాళ్ళు అద్భుతంగా కనిపిస్తున్నారు. ఒక అద్భుతమైన సాంగ్ కానీ, ఒక యాక్షన్ కానీ, ఒక ఎమోషన్ కానీ, ఆ హీరో హీరోయిన్ యాక్టర్స్ ముఖంలో అందంగా కనిపిస్తున్నాయి, కథలు చెప్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మధ్య వస్తున్న చాలా చాలా చిన్న సినిమాల్ని, ఒక కంచర్పాళ్యం ఉండొచ్చు, ఇలాంటి సినిమా అద్భుతమైన సినిమాలు నేను చూడలేదు, నేను చేయలేదు కూడా. అలాంటి ఒక తరుణంలో ఈ సినిమా వస్తున్నది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ గురించి గర్వపడుతున్నాను. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్, ఇలాంటి ఒక ఆలోచనతో నా గుర్తింపు రావాలి. ఇంత పెద్ద గురువులున్నారు, వీళ్ళందరినీ గురు బ్రహ్మ అంటున్నాను, వాళ్లలాగానే నాకంటూ ఒక తనిత్వం ఉండాలి, ఆలోచనతో రావాలి. మన చుట్టూన్న కథల్ని, మన భగత్ సింగ్ లాంటి వాళ్ళని, మిగతా వాళ్ళని మళ్ళీ పరిచయం చేయాలి. ఇలాంటి గొప్ప ఆలోచనతో వస్తున్నారు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. అందరికీ యూ హ్యావ్ ఆల్ ది బెస్ట్.
అండ్ మాధ్యమం కానీ మీడియా కానీ ఈ సినిమాను రేపు చూడబోయే ప్రేక్షకులు కానీ మన తెలుగు వాళ్ళు మన పిల్లలు వచ్చే ఈ తరం ఎంత రెస్పాన్సిబిలిటీగా ఒక సినిమాలోకి వస్తున్నారు ఎంత రెస్పాన్సిబిలిటీగా తన గుర్తింపు కోసం కళలతో వస్తున్నారని మనసులు పెట్టుకొని ఈ పిల్లల్ని పెంచుదాం ఇలాంటి సినిమాలను చూస్తాం చూస్తూ చూస్తూ సినిమాకి వెళ్ళి సినిమా తీయడానికి వెళ్ళి ఒక మనిషి చెడిపోయాడు అనడం కన్నా మంచి మంచి పుస్తకాలు వచ్చినట్టు మన గొప్పతనం చెప్పుకున్నట్టు ఈ పిల్లలు కూడా తెలుగుకి తెలుగు సినిమాకి గొప్ప పేరుని తెస్తారు మనం కొంచెం వాళ్ళని సపోర్ట్ చేస్తే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇది వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేసేశారు ఇక నుంచి మీడియా కానీ ప్రేక్షకులైన మేము కానీ సినిమాలో ఉన్న నాలాంటి సీనియర్స్ కానీ మనం చేయాల్సిందంటే ఇలాంటి కుర్రోళ్ళని ఇలాంటి ఆలోచనల్ని ఇలాంటి ప్రయత్నాలని లెట్ అస్ సపోర్ట్ ఇట్ థ్యాంక్ యూ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్ అండ్ మీకు తెలుసు చాలా పనులు ఉన్నాయి నేను బయలుదేరుతాను వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్